హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iSmartteju యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? అదే రిషికొండ బీచ్. వైజాగ్లో ఉన్న అన్ని బీచెస్లోనూ నాకు ఫేవరెట్ బీచ్ అని చెప్పచ్చు రిషికొండ బీచ్. ఎందుకంటే చాలా బాగుంటుంది, అన్నీ ఒకలా ఉంటాయి, ఇది ఒకలా ఉంటుంది. మనకి వైజాగ్ సిటీ నుంచి చూసుకున్నట్టయితే 12 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే ఆర్కే బీచ్ నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది. సో కొంచెం లాంగ్ అయినా కూడా కంపల్సరీ అందరూ వెళ్ళవలసిన బీచ్ ఇది, చాలా బాగుంటుంది. ఈ బీచ్కి నేను వైజాగ్ వచ్చిన కొత్తలో ఒకసారి వచ్చాను. ఇదైతే సెకండ్ టైము. మా పెద్దమ్మ అండ్ అన్నయ్య మా ఇంటికి వచ్చారు, అంటే వేరే పెళ్ళేదో ఉందంట, సో వైజాగ్లో నేను ఉన్నాను కదా అని చెప్పి మా ఇంటికి వచ్చారు. సో మేమందరం కలిసి ఈ బీచ్కి అయితే వచ్చేసాము. సో మీకు కూడా ఈ బీచ్ ఒకసారి ఎలా ఉంది ఏంటి అని చూపిద్దామని వీడియో రికార్డ్ చేశాను. మనకి హైవేకి బీచ్కి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే, కొంచెం లోపలికి రావాలి నడుచుకుంటూ. అటు ఇటు అయితే ఫుల్గా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లో కూడా ముత్యాలు, బీడ్స్, శంఖాలు, ఈ బీచ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా బీచ్ సరౌండింగ్స్. జనం అయితే చాలామంది ఉన్నారు. మేమైతే 3:30కి వెళ్ళాము బీచ్కి, అంటే 3:30కి స్టార్ట్ అయ్యాము, వెళ్ళేసరికి 4 అయింది. సో మొత్తం అన్నయ్య, నేను, మా హస్బెండ్, మమ్మీ అండ్ పెద్దమ్మ. పెద్దమ్మకైతే బాగా యాక్టివ్గా ఉంటారు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని తిరగడం బాగా ఇష్టం. వీళ్ళు ఏంటంటే 10th క్లాస్ బ్యాచ్ అంట. ఫోటో తీయమని అడిగారు, మా హస్బెండ్ తీస్తున్నారు వాళ్ళని. వాళ్ళందరికీ ఒకేసారి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలాగా. చెప్పడం మర్చిపోయాను కదా, తను మా అన్నయ్య, పేరు సురేష్, హైదరాబాద్లో ఉంటారు. సో తను మా హస్బెండ్ తెలిసిందే కదా, బ్లాక్ షర్ట్ అందరికీ అప్పుడప్పుడు వీడియోస్లో కనిపిస్తూ ఉంటారు, మ్యాక్సిమం స్కిప్ అవుతూ ఉంటారు, కనిపించకుండా దాక్కుంటూ ఉంటారు. అది కొంచెం చూసారా, పక్కకు తిప్పేసుకుంటున్నారు ఫేస్. సో మా మమ్మీ అండ్ పెద్దమ్మ. పెద్దమ్మ అయితే చాలా సరదాగా ఉంటారు, అక్కడికి ఇక్కడికి వెళ్దాం చాలా ఇష్టం. సో పెద్దమ్మ వాళ్ళ ఒకగానొక కొడుకు తిన. ఇక్కడైతే వాటర్ క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ బోట్ రైడ్ చూసారా, ఆ బోట్ చూడగానే పెద్దమ్మ వెళ్దాం 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 అన్నారు. నాకైతే భయం వేసింది, కానీ సర్లే పర్లేదు ట్రై చేద్దాం అనుకున్నాను. మా మమ్మీకి అయితే చాలా అంటే చాలా భయం, సో తను రానన్నారు. ఇంకా బలవంతంగా తీసుకెళ్ళమాట, పర్లేదు ఒక 5 మినిట్స్లో వెళ్ళి వచ్చేయచ్చు అని కన్విన్స్ చేసి తీసుకువెళ్ళాం. లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, వేసుకుంటున్నాం. ఈ బోట్ రైడ్కి ఒక్కొక్కరికి వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. స్మైల్ పెద్దమ్మ, అన్నయ్య, అన్నయ్య నీకేది? నేను ఈ బోట్ రైడ్కి ఫస్ట్ టైం వెళ్తున్నాను. లాస్ట్ టైం మేమిద్దరం వెళ్ళినప్పుడు కొంచెం భయం వేసింది, ఇద్దరమే కదా. సో ఇప్పుడు కొంచెం గ్యాంగ్లో ఉన్నాం కదా, ఒక 5 మెంబర్స్, సరే వెళ్దామని చెప్పి ఓకే చెప్పేశాను. పెద్దమ్మకి ఇంకా ఏ భయం లేదు. మమ్మీ అయితే చాలా భయపడింది ఎక్కడానికి, కూర్చోడానికి. సో తను చాలా భయపడింది. ఇంకా మా హస్బెండ్, అన్నయ్య వీళ్ళందరూ ఎగ్జైట్మెంట్తోనే ఉన్నారు. సో తీరా వెళ్ళి చూసేసరికి మొత్తం అందరూ బాగానే ఉన్నారు. అంత భయపడిన మా మమ్మీ కూడా ఏమీ అరవకుండా బాగానే ఉన్నారు. నేను చూడండి, అసలు ఎంత టెన్షన్ వచ్చిందో ఆ టెన్షన్ని కవర్ చేయడానికి నేను అరుస్తూ 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 గొంతు పోయింది, అంతలా అరిచాను. సో నవ్వుతూనే అరిచాను, లోపల టెన్షన్ ఉంటుంది, సో బయటికి కొంచెం కవర్ చేయాలని నవ్వుతూ అరుస్తూ అలా మేనేజ్ చేశాను, కానీ తెలిసిపోయింది. ఎదురు చూడు నాకేం భయం లేదు.
బోట్ రైడ్కి వెళ్ళి అంత విధ్వంసం సృష్టించిన తర్వాత దిగి ఇలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను. ఇక్కడ సరౌండింగ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే చాలా దూరంలో వాటర్ ఉంది, ఇప్పుడైతే మొత్తం దగ్గరకు వచ్చేసినట్టు అనిపించింది. సో వెనకాల కొండ ఉంది కదా, సో కొండ మీద బోల్ అన్ని గెస్ట్ హౌస్లో ఉండాలి. ఇదివరకు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 2 మంత్స్ అవుతుంది, మొత్తం అన్నీ రిమూవ్ చేసేసారు. అదేంటో మరి ఆ వెనక ఉన్న కొండ మీద ఎన్ని గెస్ట్ హౌస్లు ఉండేవో ఇప్పుడు అన్నీ రిమూవ్ చేసేసారు. ఏమో మరి విశాఖ టూరిజం ఇంకా డెవలప్ చేస్తున్నారు అంటున్నారు కదా, చూడాలి ఏం చేస్తారు. ఉన్న గెస్ట్ హౌస్ అన్నింటినీ తీసేశారు ఏపీ టూరిజం వాళ్ళు. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది కదా, అక్కడ మనం బోట్ షికార్కి టికెట్ తీసుకుని బోట్ షికార్కి వెళ్ళాలి. సో ఆదివారం కావడంతో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వెళ్తూ వెళ్తూ ఉంటే నాకు చిలక కనిపించింది. ఒకసారి ఓపెన్ చేస్తారా పంజరం, ఫోటో తీసుకుందామని అడుగుదాం అనుకున్నాను, కానీ చిలక ఎగిరిపోద్ది కదా అని అడగలేదు. అలా వెళ్తూ ఉంటే నాకు ఒక చిన్న కుక్కపిల్ల కూడా కనిపించింది. నాకు కుక్కపిల్లలంటే చాలా ఇష్టం, కానీ పట్టుకోవాలంటే చాలా భయం. అందుకే అలా చూసి ఆనందపడతానంతే. అది అప్పటి వరకు బాగానే ఉంది, వీడియో తీస్తుంటే చూసి అరిసేసిందండి, ఎంత నవ్వు వచ్చిందో అసలు. కానీ చాలా క్యూట్గా ఉంది కదా. అసలు అయితే ఇవి షాప్స్ అన్నీ ఓపెన్లోనే ఉంటాయి. అక్కడ కాఫీ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్, కూల్ డ్రింక్ షాప్స్, చాలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉండేవి. కానీ 5 వరకే బీచ్ కదా, సో అన్నీ క్లోజ్ చేసేసారు. మేబీ 5 వరకే బీచ్ అని క్లోజ్ చేశారో, లేకపోతే సండే ఉండదో తెలీదు. లాస్ట్ టైం మేము వెళ్ళింది కూడా సండేనే, కానీ ఓపెన్ అయితే ఉన్నాయి, ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు. చూసారా అంతమందిని చూసి ఒకేసారి బీచ్ ఖాళీ చేసేసారు పోలీసులు వచ్చేసి. అంటే 5 అయిపోయింది ఇంకా వెళ్ళిపోమని చెప్పి సైరన్తో వచ్చేసారు పోలీసులు. అందుకని బీచ్ అయితే మన కళ్ళ ముందే ఖాళీ అయిపోయింది. ఇక్కడ షోర్ ఫ్రంట్ రిసార్ట్ అని ఒకటి ఉంది, ఒక రిసార్ట్. సో ఇంకా ఇంటికి బయలుదేరాం. ఇంటికి బయలుదేరుతున్నప్పుడు నాకు ఒక గుర్రం కూడా కనిపించింది, అది కూడా చూపిస్తాను, ఉండండి. చూసారా గుర్రం ఏదో తింటుంది. నాకు బీచ్కి వచ్చానా జూకి వచ్చానా అనిపించింది, ఎందుకంటే కుక్క, గుర్రం, చిలుక, సో ఇవన్నీ చూశాను నేను బీచ్కి వచ్చి. సో వచ్చేటప్పుడు బాగానే ఉంది క్లైమేట్, వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం పడింది. సో ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే మాత్రం. సో ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు రిషికొండ బీచ్కి రావడానికి ట్రై చేయండి ఎవరైనా సరే. వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే వెంటనే గీతమ్స్ పక్కన ఉన్న రిషికొండ బీచ్కి వచ్చేసి ఎంజాయ్ చేసేయండి మీ ఫ్యామిలీస్తో. సో హోప్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం.